హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే చాలా కష్టపడి తీసుకొని వచ్చాను, రెక్కలు ముక్కలు చేసి అను. ఓ మై గాడ్, ఎస్, ఈ వీడియో చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చాలా చాలా విషయాలు, టిప్స్ కాదు, అండ్ నేనేం చేస్తూ ఉంటాను, నా అభిప్రాయం ఏంటి, నేను ఎలా ఆలోచిస్తాను, ఏం చేస్తాను, మొత్తం విషయాలన్నీ తెలుసుకోవచ్చు. చూడాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసేయండి. అలా అబ్బా షబాసను ఏం చెప్పావు. మొత్తానికైతే మార్నింగ్ నుంచి నేను నైట్ వరకు ఏం చేస్తాను జాబ్ చేసేటప్పుడు అనేది రొటీన్ చెప్తున్నాను మీకు. రోజు నా రొటీన్ ఇలాగే ఉంటుంది, ఏం చేయలేం, మీరు ఏడవకండి. ఇక మార్నింగ్ లేచి వంట స్నానాలు అన్నీ అయిపోయి అన్ని రొటీనే కదా. ఇక తర్వాత నేను రెడీ అవుతున్నాను అన్నమాట. రెడీ అవ్వడానికి మీకు ఒక విషయం చెప్పాలి. అండ్ నేను ఇక్కడ ఆయిల్ అప్లై చేయలేదు, హెయిర్ సీరమ్ అప్లై చేశాను. ఎందుకంటే ఇక్కడ ఆయిల్ అప్లై చేసుకొని జిడ్డుగా ఉండి పార్లర్లలో తెలుసు కదా, ఎక్కువ మేకప్ లుక్స్ బాగుండాలి కాబట్టి మనం ఇక్కడ ఆయిల్ అప్లై చేయట్లేదు. ఒకవేళ నేను ఆయిల్ అప్లై చేయాలంటే నాకు ఆఫ్ డే, అంటే నాకు సెలవు వస్తుంది కదా, సెలవు వచ్చిన రోజు లేదా నైట్ అప్లై చేసి మార్నింగ్ తలస్నానం చేయడాలు, ఇలా కొన్ని కొన్ని టెక్నిక్స్ చేస్తూ ఉంటాను. కానీ అప్పుడప్పుడు నేను చాలా లేజీ, పని చేసి ఇంటికి వచ్చేటప్పటికి అయిపోతున్న పని కాబట్టి మొత్తానికి నేను అను స్లోగా చెప్పు. సరే, మొత్తానికైతే ఇప్పుడు నేను సీరమ్ అప్లై చేస్తాను, అది కూడా చాలా 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 తక్కువ అన్నమాట. ఇక జడలు వేసుకోవడం అంటారా, అబ్బా జడలు నాకైతే సూపర్గా వస్తాయి, ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. కాకపోతే టైం ఉండదు అన్నమాట. ఎస్, కానీ టైం ఉన్నప్పుడు నాకున్న టయాన్ని బట్టి నేను ఎంత టైం ఉంది దాంట్లో ఎలాంటి జడ వేసుకోవచ్చు అని డిఫరెంట్గా జడలు వేసుకొని పోతాను. ఒక్కొక్క రోజు అసలు టైం లేదంటారా, చిక్కు తీసానా, కొప్పు కట్టానా, వెళ్ళిపోయానా, జస్ట్ 2 మినిట్స్ అన్నమాట, ఫినిష్. అది కూడా ఒక హెయిర్ స్టైలే కదా, అలా ఉంటుందన్నమాట. అయితే కొప్పు కట్టిన రోజు ఉంటాయి నా తిప్పలు, నేను పనిచేసేటప్పుడు మధ్యలో కొప్పు ఊడిపోతుంది, ఆ కొప్పుని నేను కట్టుకోవడానికి పడే పాటలు ఇవన్నీ కూడా కొంచెం అవి మరొక రోజు టాపిక్ చేసుకుందాము. ఇప్పుడైతే ఈరోజు నాకు కొంచెం టైం తక్కువే ఉంది, ఎందుకంటే వీడియో తీయడం కోసం అలా ఫోకస్ చేసి ఇలా ఫోకస్ చేసి సెల్ ఎక్కడ పెట్టాలి మొత్తానికైతే నా టైం అంతా అలా వెళ్ళిపోయిందన్నమాట. టైం టు టైం, టయానికి స్కూల్ బస్ ఎలా వస్తుందో మా పార్లర్ బస్ కూడా అలాగే వస్తుంది. ఓ మై గాడ్, మొత్తానికైతే టయానికి అక్కడ ఉండాలి. ఒక్క నిమిషం అటు ఇటు కూడా జరగకూడదు అన్నమాట, ముందే ఉండాలి. అందుకని నా తిప్పలు అంత స్పీడ్గా రెడీ అయిపోతున్నాను అన్నమాట. నేను మొత్తానికి చూసారు కదా, ఈజీగా రెడీ అవ్వచ్చు చాలా త్వరగా. అండ్ ఈ హెయిర్ స్టైల్ కూడా, ఈ హెయిర్ స్టైల్ ఏముంది, మామూలుగా అందరికీ తెలిసిందే. కాకపోతే నాలా కొంచెం పొడుగు జడ ఉన్న వాళ్ళు పొడుగు జడ వేసుకొని పార్లర్లో తిరుగుతూ ఉండలేక ఇలా పొట్టి జడలాగా తయారు చేసుకోవడానికి పడే తిప్పలు. ఇక్కడ నేను ఏం చేస్తాను అనుకుంటున్నారు కదా, అలా పోయి ఇలా వచ్చి ఏం తీసుకొని వచ్చాను అనుకుంటున్నారా, ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? నాకు అనిపించింది ఈ కొంచెం జుట్టుని కొంచెం కర్ల్ తిప్పాలని. కర్లర్ ఉన్నా కూడా నేను యూజ్ చేయలేను, నాకు టైం లేదు, పార్లర్ లేకపోయిన తర్వాత నేను యూజ్ చేయొచ్చు. కానీ నేను మర్చిపోతాను, అంతలోగా కస్టమర్ ఎవరైనా వచ్చారు అంటే ఇక్కడ అది ఫినిష్ అన్నమాట, అక్కడికి వెళ్ళిపోతుంది. అందుకనే అలాగే మీకు కూడా చూపించవచ్చు, మీకు చిన్న టిప్ లాగా ఉంటుందని. మీరు ఆయిల్ అప్లై చేయకపోతే హెయిర్కి కర్లర్ని తిప్పేసి కర్లర్ని ఎంచక్క ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా పెట్టేసి ఒక 2 మినిట్స్ కానీ 5 మినిట్స్ తర్వాత తీసేసారంటే అది కర్ల్ అయిపోతుంది అన్నమాట. మళ్ళీ కర్లర్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు అదే పనిగా. ఇక తర్వాత నేను పొట్టి జడం చేసుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత పార్లర్కి వెళ్ళిన తర్వాత పొడుగు జడ ఉండకూడదు అంటే కొప్పులు చుట్టిన వల్ల కాక, మనము స్టైల్గా కనిపించాలంటే అని చెప్పి ఇలా చేశానన్నమాట. చేసిన తర్వాత నేను రీల్స్ చేశాను. రీల్స్ చేసిన తర్వాత కొంతమంది, అక్క నీ జుట్టు కట్ చేసావా, అయ్యో ఎందుకు కట్ చేసావు, నీ జుట్టు చాలా బాగునింది, ఎందుకు కట్ చేసావు అని పాపం చాలా బాధపడుతూ పెట్టారు. కానీ నేను వెంటనే రిప్లై ఇచ్చాను, ఎందుకంటే ఎంతైనా మనల్ని ఇష్టపడేవాళ్ళు అండ్ ఏదైనా కానీ మన వాళ్ళే కదా బాధపడతారు అని నేను వెంటనే పెట్టాను. లేదు లేదు కట్ చేయలేదు, జస్ట్ నేను అలా ఫోల్డ్ చేశాను అని చెప్పి పెట్టాను అన్నమాట. చూసారా, ఇక్కడ కూడా ఫోల్డ్ చేశాను అండ్ మిగిలిన జుట్టునంతా నేను ఎలా తిప్పేశానో. అబ్బా బాబాయ్, నాకు చాలా టాలెంట్ ఉంది.
అనుకుంటాం కానీ దేనికి ఉపయోగపడ్డది. మొత్తానికి ఇక అయిపోయింది, నేను జడైతే వేసుకున్నాను. ఇక నేను నెక్స్ట్ టైం మేకప్ వల్ల నా మేకప్ చూసారంటే అందరు కూడా అదిరిపోవాలన్నమాట, అంత అద్భుతంగా వేసుకుంటాను నేను మేకప్. లేదు ఏం వేయను, ఫౌండేషన్స్ అంట అవంట ఇవంట వాడుతూ వాడుతూ నా ఫేస్ అంతా కొంచెం బ్లాక్ బ్లాక్ మచ్చలన్నీ వచ్చేసాయి, నల్ల మచ్చలు. అవి పోవడానికి మీకు ఎవరికైనా టిప్ తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఖచ్చితంగా పోతుంది అంటే ఏదైనా పర్లేదు, అది క్రీమ్ కానీ హోమ్ రెమెడీస్ కానీ చాలా చూసాను, కానీ ఖచ్చితంగా పోతుంది. ఎవరైనా ట్రై చేశారంటే నా కింద కామెంట్ చేయండి, నేను కూడా ట్రై చేస్తాను. చాలా ఎక్కువ అయిపోతున్నాయి నల్ల మచ్చలు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడైతే నేను యూస్ చేసింది ఏంటంటే సన్స్క్రీన్ లోషన్, ఏదో ఒకటి సన్ నుంచి స్కిన్ని ప్రొటెక్ట్ చేసేది. ఇండియా నుంచే తెచ్చుకున్నాను, అది ఇంకా ఉంది, దాన్ని యూస్ చేస్తున్నాను. అంటే ఇక్కడ సంతూర్ పౌడర్ అన్నమాట, దాని లోపల ఏం లేదు. సంతూర్ పౌడర్ని వేసి పెట్టి సంతూర్ పౌడర్ని అప్లై చేశాను, ఏదో ఒక పౌడర్. మొత్తానికి పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఐలైనర్, ఎందుకంటే కొంచెం హైలైట్ అవ్వడం కోసం, ఎందుకంటే ఇక్కడ చాలా 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 వైట్గా ఉంటారు. ఇండియాలో ప్యూర్ వైట్ అంటారు కదా, అలా ఉంటారు అన్నమాట. మనం వాళ్ళ ముందర బ్లాక్గా కనిపిస్తాం కాబట్టి ఏదో ఒకటి కొంచెం మేకప్ వేసుకొని లుక్ వైజ్ వాళ్ళకి చూడడానికి కొంచెం అలా కనిపించాలి కాబట్టి ఈ కొంచెం పై పై మెరుగులు అనేటివి మనం వేస్తున్నామన్నమాట. ఐలైనరు అండ్ లిప్స్టిక్, ఇండియాలో కూడా ఎక్కడైనా పార్లర్లో లిప్స్టిక్ మాత్రం కంపల్సరీ, ఇక్కడ కూడా అంతే. లిప్స్టిక్ అయితే ఖచ్చితంగా వేసుకోవాల్సిందే, తప్పదు, అదైతే మనం పాటించాలి. మధ్య మధ్యలో పోయినప్పుడు కూడా ఒకవేళ మధ్యలో మేనేజర్లు మేడమ్స్ వచ్చి చూస్తున్నారంటే మళ్ళీ వెళ్ళి చక 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 అలా లిప్స్టిక్ పూసేసుకుంటూ ఉంటామన్నమాట. చాలా విషయాలు చెప్తున్నాను కదా మీకు. ఓ మై గాడ్, అను నీకు ఈ రోజు ఏం పట్టింది, పిచ్చి పట్టింది. నెక్స్ట్ వచ్చేసి పర్లేదు ఫ్రెండ్స్, చాలా విషయాలు తెలుసుకోవాలి మీరు, అండ్ తెలిసిన వాళ్ళు కూడా ఎంజాయ్ చేయండి, జస్ట్ ఫన్గా చెప్తున్నానన్నమాట. ఎత్తుకోవడానికే సగం టైం అయిపోతుంది నాకు, బ్యాగ్లో ఎక్కడుంది ఫౌండేషన్ ఏమున్నాయని ఎత్తుకోవడం కోసం. నెక్స్ట్ లిప్స్టిక్ అప్లై చేస్తున్నాను, అలా అలా అప్లై చేస్తానంటే అయిపోతుంది. నెక్స్ట్ రెడీ అయిపోయానంటే ఇక వెళ్ళిపోవాలి. మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ ఏంటంటే, నేను ఈ రెడీ అవ్వడం, హడావిల్లో వీడియో తీయడంలో వీటన్నిటిలో పడి నేను షూస్ వేసుకోకుండా పార్లర్కి వెళ్ళిపోయాను. అది నాకు ఎప్పుడు తెలిసిందంటే పార్లర్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది నాకు. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. అందరూ నువ్వు షూస్ వేసుకున్నలా, అదేదో నేను ఒకరిని నరికినానని చెప్పి హత్యలాగా చేశారన్నమాట. ఓహో, అందరూ చుట్టుమలిసి నువ్వు షూస్ వేసుకున్నలా, షూస్ వేసుకోనాలేదని. నిజమే, ఏంటంటే షూస్ వేసుకోకుండా పార్లర్కి నాట్ అలౌడ్ అన్నమాట. నేను అంత పెద్ద ఘనకార్యం చేశాను. ఓ మై గాడ్, ఇప్పుడైతే ఇక్కడ రెడీ, నేను తినడానికి రెడీ చేసుకుంటున్నాను అన్నమాట. ఇదైతే ఆరెంజ్ జ్యూస్ పొడి, జస్ట్ అక్కడికి వెళ్ళి కూల్ వాటర్ వేసేసుకొని ఇక మిక్స్ చేసేసుకుంటాను, తాగేస్తాను. ఇక అలాగే బ్రెడ్స్ తీసుకున్నాను, అన్నం రైస్ తీసుకున్నాను. అదే ఆ రోజు ఏమేమి తినాలనుకుంటాను, ఏం ప్రిపేర్ చేసుకుంటారో అవన్నీ అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ బ్రెడ్ లేక వచ్చి మనం బాదంది ఏమంటారు, క్రీమ్స్ అంటారా ఏమంటారో నాకు తెలీదు. మొత్తానికి అది తీసుకొని అన్ని బిస్కెట్స్ అంట ఏమేమి నాకు ఆ రోజు నేను ఏమేమి తినగలుగుతాను అని నాకు అనిపిస్తే, ఏమేమి తీసుకొని పోవాలనిపిస్తే అవి తీసుకొని వెళ్తాను, తింటే తింటాను. లేకుంటే లేదు, మొత్తానికైతే నేను తినాలి అనుకుంటే మాత్రం ప్రిపేర్గా అలా పెట్టుకుంటాను అన్నమాట. ఎందుకంటే చాలా ఎక్కువ కస్టమర్స్ వస్తారు, పని చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఫుడ్ ఏమి తినకుండా ఉంటే నీరసం వచ్చిందంటే పని చేయలేము కాబట్టి, ముందు మనం యాక్టివ్గా ఉంటే ఏ పనైనా చేయగలుగుతాం కాబట్టి. ఇక మొత్తానికైతే నేను రెడీ అయిపోయాను. అమ్మో బాబాయ్, ఓ మై గాడ్, నేను రెడీ అయిపోయాను, ఫినిష్. ఇక రెడీ అయిన తర్వాత మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, నేను షూస్ లేవు కదా. మొత్తానికి ఇక మా ఇంటికి, నేను మా ఆయన ఉండి చిన్న ఇంటికి బీగాలేస్తున్నాను అన్నమాట. ఇక్కడ ప్రతి బీగం కూడా రెండు సార్లు తిప్పాలి. ఫస్ట్ నాకు వచ్చిన తర్వాత ఎంత కన్ఫ్యూజ్ అయ్యానో, అలాగే ఇక్కడ లాక్ ఉంటుంది, బయట నుంచి మనకు బీగాలు తీస్తేనే వస్తుంది. లోపల నుంచి అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా మీకు, అలా లాగేస్తే వస్తుంది అన్నమాట. భలే ఉంది కదా, ఖచ్చితంగా మీరు డోర్ లాక్ వేయాలి అని ప్రతి ఒక్కరూ వేయాలి అని పెట్టారన్నమాట. ఎందుకంటే ఇది చాలా మెయిన్ సెంటర్ అన్నమాట, మెయిన్ సెంటర్లో ఈ ఇండ్లు ఉంది కాబట్టి అన్ని జాగ్రత్తలు, ప్రతి వాళ్ళు జాగ్రత్తలు పాటిస్తారు. ప్రతి ఇంటికి కెమెరాలు ఉంటాయి, చూసారా, స్కూల్ బస్ వెయిట్ చేస్తుంది అన్నమాట, ఠంగ్ అన్నట్టు. ఈరోజు ఎందుకు లేట్ అయింది, ముందే స్కూల్ బస్ ఎందుకు
వచ్చేసింది అనుకుంటున్నారా? నేను వీడియో తీయడంలో మిస్ కాల్ చేస్తారు, మనకు వచ్చేదానికి 2 నిమిషాలు 1 నిమిషం ముందు మిస్ కాల్ ఇస్తారు, మనం బయటికి రావాలన్నమాట. అక్కడ ఏమైందంటే నేను వీడియో తీసుకుంటా మిస్ కాల్ని చూడలేదన్నమాట. నేను ఊరికే టైం అయిపోయింది, ఇంకా బస్సు రాలేదేంటి అని బయటకు వచ్చి చూస్తే బస్సు ఉందన్నమాట. ఇక మొత్తానికి బస్సులో ఎవ్వరూ లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నానేంటి అనుకుంటున్నారా? లేదు, చూడండి వస్తారు ఒక్కొక్కరు. ఫస్ట్ నేను ఎక్కాను కదా, ఇక్కడ నుంచి దగ్గర అన్నమాట డ్రైవర్ వాళ్ళ ఇల్లు, కాబట్టి ఫస్ట్ ఇక్కడ నుంచి ఇలా వెళ్తూ వెళ్తూ నన్ను ఎక్కించుకున్నారు. అండ్ ఇంకొకరు వస్తారు. ఈ ఒక్కొక్కరు వచ్చిన వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఫ్యామిలీస్, అంటే హస్బెండ్, పిల్లలు కానీ ఫ్యామిలీస్ ఉండి సపరేట్గా రూములు తీసుకొని ఉన్న వాళ్ళు. ఇలా పక్కన పక్కన ఒకే చోటు ఉంటారు కదా వీళ్ళందరూ, ఏరియాలు ఉంటారు కాబట్టి వాళ్ళని ఎక్కించుకున్నారు. ఇప్పుడు వచ్చారు కదా అందరూ ఒకేసారి. వీళ్ళందరూ ఏంటంటే పార్లర్ వాళ్ళు, వీళ్ళకి రూమ్స్ ఇస్తారు. ఇప్పుడు మాకు కూడా రూమ్స్ ఇస్తారు, కానీ ఓన్లీ మనం వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే ఇస్తారు, ఫ్యామిలీకి ఇవ్వరు అన్నమాట. అలా ఫ్యామిలీస్ ఉండే వాళ్ళు సపరేట్ ఉంటారు, ఓన్లీ వర్క్ చేసే వాళ్ళు మాత్రం ఒకే చోటు ఉంటారు. వాళ్ళందరూ ఎక్కేస్తారనమాట. వాళ్ళు ఎక్కిన తర్వాత ఒక చోట మనకి ఆపుతారు. అండ్ ఏమైనా తీసుకోవడానికి ఇల్లు ఏం వంట చేసుకోరు కదా, ఫుడ్ అవి ఇవి అన్నీ చేసుకోరు కాబట్టి ఓన్లీ బ్రెడ్స్ పిజ్జాలు అవి ఇవి తింటారు కాబట్టి జ్యూస్లు అవన్నీ తీసుకోవడానికి ఆ రోజుకి తినేదానికి తీసుకోవడానికి ఆపుతారన్నమాట. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం అయిపోతుంది కాబట్టి వాళ్ళని ఎక్కించుకున్న తర్వాత వాళ్ళని ఇంకొక పార్లర్లో దించేసి మేము ఇంకొక పార్లర్కి వచ్చేస్తాము. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ అన్ని లైట్స్ అన్నీ ఆన్ చేసుకోవడం, అండ్ క్లీనింగ్ సెక్షన్ వాళ్ళు క్లీనింగ్ చేసేస్తారు. ఇక మేము వర్క్ చేసే వాళ్ళం కాబట్టి మాకు సంబంధించిన ఎవరు ఏ వర్క్ చేస్తున్నారో దానికి సంబంధించి ఎలా ఉన్నాయి ఏంటి అని చూసుకొని ఒకవేళ సరిగా లేకుంటే వాళ్ళకి చెప్పడం, క్లీనింగ్ సెక్షన్ వాళ్ళకి చెప్తే వాళ్ళు చేసేస్తారన్నమాట. ఎందుకంటే నీట్గా ఉండాలి కస్టమర్లు వచ్చేటప్పటికి. ఇక నేను కూడా అన్నీ చూసుకుంటున్నాను ఏవి ఎలా ఉన్నాయి అని చెప్పి. అండ్ నేను అన్నీ చేస్తాను కాబట్టి నాకంటూ ఒకటే అప్పగించుకుంటాను. మిగతా వాళ్ళందరూ చాలామంది ఉన్నారు, మొత్తానికి వర్క్ చేసే వాళ్ళే 12 మంది ఉన్నారు. ఇంకా కావాలంట అంటే ఇంకా వస్తున్నారంట. మొత్తానికి ఈ 12 మందిలో అండ్ క్లీనింగ్ సెక్షన్ వాళ్ళు ఇద్దరు, మొత్తానికి 14 మంది ఉన్నాము. ఏమో పెద్దగా లెక్క పెట్టలేదు. ఇక తర్వాత మీకు చెప్పాను కదా కర్లు తిప్పింది ఎలా ఉంటుందని చెప్పి, చూసారా కర్లర్ లేకుండానే ఎంత అద్భుతంగా కర్లు ఉన్నాయి కదా. ఇక్కడ కొంచెం నాకు అనీజీగా నీట్గా అనిపించలేదు. ఇక వాళ్ళకి చెప్పాలి, అయ్యో ఇంత చిన్న పనికి మళ్ళీ వాళ్ళకి చెప్పి వాళ్ళు పైకి వచ్చే అవసరమా లేదు కదా. ఒక్కోసారి ఏదైనా కనిపించేస్తే నేనే చేసుకొని వెళ్ళిపోతాను, మళ్ళీ చెప్పను. అండ్ కొన్ని పార్లర్లో ఎలా ఉంటుందంటే క్లీనింగు నా కస్టమర్లది అంత పని మనకే ఉంటుంది. ఇది చాలా పెద్ద పార్లర్స్ కాబట్టి క్లీనింగ్ సెక్షన్ వేరే ఉంది, వర్క్ చేసే వాళ్ళు వేరేగా ఉంటారన్నమాట. కొన్ని పార్లర్లో వర్క్ క్లీనింగ్ అంతా వాళ్ళే చేసుకోవాలి, చాలా కష్టం అది. ఇక నేను అన్నీ సర్దుకున్నాను, అన్నీ చేసేసిన తర్వాత ఇక నేను వచ్చి మళ్ళీ కొన్ని ఇంకా నేను చేసే సెక్షన్స్ ఇంకా ఏమన్నా ఉంటే అవి చెక్ చేసుకుంటాను. ఇక వెంటనే కొంతమంది కస్టమర్లు వస్తారు, కొంతమంది వెంటనే రారు కదా. ఇక రానప్పుడు మార్నింగ్ రాగానే మేము చేసే పని అన్నీ చూసుకున్న తర్వాత కస్టమర్లు రాకుండా అంటే ఫస్ట్ టిఫిన్ తింటామన్నమాట, ఎందుకంటే మేము ఇంటి దగ్గర తినము, ఎవరు తినరు. అందరూ వచ్చిన తర్వాత పార్లర్లోనే అసలు మిగతా వాళ్ళైతే ఇక పొద్దున్న అన్నం మధ్యాహ్నం అదే పొద్దున్నే మధ్యాహ్నం సాయంత్రం కూడా అక్కడే తినేసి వెళ్ళిపోతారు, ఇక రూమ్కి వెళ్ళి పడుకోవడమే అన్నమాట. అలా ఉంటుంది వాళ్ళది. నేనైతే పొద్దున్నే మధ్యాహ్నం తింటాను, సాయంత్రం ఇంటికి వచ్చి ఆయన ఉంటాడు కదా, ఇద్దరం కలుసుకొని ఒక పూటన్నా తింటాం కలిసి అలా అన్నమాట. ఇక్కడ నేను టీ ఇన్స్టెంట్గా హాట్ వాటర్ అక్కడే ఉంటాయి, హాట్ వాటర్ అలా అదే కూల్ వాటర్ హాట్ వాటర్ అని ఉంటాయి కదా, హాట్ వాటర్ తీసుకున్నానా. ఇక బ్లాక్ టీ ఇది, ఒక్కొక్కసారి కాఫీ ఏది నచ్చితే తాగుతూ ఉంటాను, ఒక్కొక్కసారి గ్రీన్ టీ అలా అన్నమాట. ఇక ఈరోజు అయితే బ్లాక్ టీ తీసుకున్నాను అండ్ బ్రెడ్ ఒకటి తీసుకున్నాను. తీసుకొని మొత్తానికైతే తింటున్నాను అనమాట. చాలా ఆకలిసేస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇప్పటికి టైం 9:30 అలా అయిపోయి ఉంటుంది. ఒక్కొక్కసారి కస్టమర్లు వచ్చేసారంటే ఇంకా డైరెక్ట్గా మధ్యాహ్నం తినడం అన్నమాట, అంతగా ఉంటారు కస్టమర్లు కాబట్టి. మధ్యలో ఏదన్నా ఒక వాటరు జ్యూస్ ఎందుకు, అలాగే జ్యూస్ నేను 2 రకాలుగా తెచ్చుకుంటాను. ఒకటి మనకి అదే రాగి పిండి ఉంది కదా, రాగి జావా అంటారు కదా, కొంచెం నీళ్ళగా చేసుకొని తీసుకొని వచ్చుకుంటాను టైం ఉంటే, లేకుండా అంటే ఆరెంజ్ జ్యూస్ అన్నమాట. ఇక ఏది టైం ఉంటే అది. మొత్తానికైతే నేనేం తినలేకపోతే ఇన్స్టెంట్గా ఏదైనా నా బాడీకి వచ్చేదానికి నేను అలా ప్లాన్ చేసుకున్నాను. I am not buy but fee I do, I know. Yeah, where can I buy?
My, how you know the feet? Indian ladies, someone using mamam. That's why feet. ఇక్కడ చూసారు కదా, నేను కొంచెం వాయిస్ పెట్టాను. అంటే వాళ్ళతో నేను ఎలా మాట్లాడతాను అని చెప్పి, నాకు ఇంగ్లీష్ పెద్దగా రాదు, కాకపోతే దాన్ని తుకుడాలు తుకుడాలు చేసి డాన్స్ చేసి దానికి ఎన్నెన్ని చేయాలో అన్నిన్ని మంత్రాలు చేసి మొత్తానికి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తుంటాను. ఇక్కడ ఏంటి టాపిక్ అంటే, ఆమెకు పక్కనుండే ఆ పిలిపినాకి మంగు ఉందన్నమాట. ఆ మంగు పోవడానికి మంచి టిప్ అన్నమాట, మీకైనా ఎవరికైనా ఉంటే చెప్తున్నాను నేను. తమలపాకు తీసుకొని మీరు ఎప్పుడు ఖాళీ టైం ఉంటే అప్పుడు ఉత్త తమలపాకుని మీరు అప్లై చేస్తున్నారంటే ఖచ్చితంగా మంగు పోతుంది. నేను రియల్గా చూసానన్నమాట, రియల్గా చాలా ఎక్కువ మంగు ఉండే వాళ్ళని చూసాను నేను అలా ట్రై చేయడం. కాబట్టి మీకు చెప్తున్నాను, ఎవరన్నా అలా ఉంటే వాళ్ళకి చెప్తే, వాళ్ళకి ఇక్కడ దొరకట్లేదు ఫ్రెష్ తమలపాకు అని చెప్తున్నారు. ఎండిపోయింది దొరుకుతుందంట, లేదు ఉంది ఇక్కడ. అంటే నీకు ఎలా తెలుసు ఉంది అని అంటే, ఇక్కడ మనకి వక్కా వేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఇండియన్స్ కూడా, ఇక్కడ కద్దామాలుగా పనిచేసే వాళ్ళు, అలా నాకు తెలుసు అన్నమాట ఉంది అని చెప్పి. కానీ ఎక్కడున్నా ఏంటి అనేది తెలీదు. సరే మా హస్బెండ్ అడిగి కనుక్కుంటాను అని చెప్పాను నేను. తర్వాత ఇక నాకు ఇక్కడ టీ తాగలేకపోతున్నాను అండ్ బ్రెడ్ కూడా తినలేకపోతున్నాను. కానీ కష్టపడి ఎలాగో ఒకలాగ లోపలికి దొబ్బుతున్నాను, ఎందుకంటే పని చేయాలి. మనం కొంచెం కడుపు నిండా ఉంటేనే పని చేయగలుగుతాము. ఈ మధ్య చాలా వీక్ అయిపోయాను, చూడడానికి లావుగా అనిపిస్తున్నాను కానీ బాడీ అయితే వీక్ అయిపోతుంది సరిగా తినక. అందుకని కొంచెం ఇంట్రెస్ట్ పెడుతున్నాను అన్నమాట తినడానికి. మొత్తానికైతే అయిపోయింది. ఇది నా మార్నింగ్ టిఫిన్ అన్నమాట. టిఫిన్ అయిపోయిన తర్వాత ఇక నేను కొద్దిసేపు ఎవరు కస్టమర్లు లేనప్పుడు చేసే పని అన్నమాట. ఆ సోఫాలు ఈ సోఫాలన్నీ క్లియర్, మనం ఖాళీగా ఉన్నప్పుడు కూర్చుండే ఇంకా సోఫాస్ ఉన్నాయన్నమాట, కొత్తగా తెచ్చినవి ఆ పక్క ఉన్నాయి, ఇక్కడ ఎవరు లేరని చూపిస్తున్నాను. ఖాళీగా ఉన్నప్పుడు కస్టమర్ లేనప్పుడు అలా కూర్చొని వీడియో చూడడం కానీ, ఫ్యామిలీతో మాట్లాడుకోవడం కానీ, అలాగే ఇంకేమన్నా మనం చూడాలి అనుకున్న నెట్లో కానీ అండ్ ఎనీథింగ్ ప్లానింగ్స్ కానీ, ఏదైనా డిస్కషన్ కానీ, ఏమన్నా ఆలోచించడం ఫ్యామిలీ గురించి అండ్ స్లీపింగ్, ఏది లేకపోతే స్లీపింగ్ అన్నమాట. నిద్ర చాలా తక్కువ. అండ్ మీకు చెప్పాను కదా రకరకాల జడలు వేసుకుంటాను ఒక్కొక్కరోజు ఒక్కొక్కలాగా అని, ఈరోజు ఇలా వేసుకున్నానన్నమాట. కొంచెం బాగుంది కదా, ఇది అందరూ చాలా బాగుంది అన్నారు. కొన్ని కొన్ని అంటూ ఉంటారు అలా, మన ఫేస్కి ఏ సెట్ అవుతుంది ఏదో ఒకటి అలా వేసుకుంటూ ఉంటే అయిపోతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మొత్తానికైతే నైట్ అయిపోయింది, ఇక నైట్ ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి ప్రిపరేషన్స్. మళ్ళీ మధ్యలో అంతా కస్టమర్లకు చేయడం అవన్నీ నేను చూపించలేను, ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ఫేస్లు చూపించడం కానీ అవన్నీ చాలా హారాం అన్నమాట. అండ్ కేసులు కూడా వేస్తారు కాబట్టి, ఫిలిపీన్స్ వాళ్ళటివి చాలా తక్కువ ఫేసెస్ కనిపించాయి. అవి కనిపించినా కూడా మీరు చాలా తక్కువగా అన్నమాట వాళ్ళని గుర్తుపట్టినంతగానే చూపించాను నేను, ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా నేను ఎవరిని చూపించకూడదు కదా. మొత్తానికైతే మళ్ళీ రెడీ అయ్యి ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక అన్నీ తీసేసి మనం ఫ్రెష్ అయిపోయి, అబ్బో అసలు ఇంటికి రాగానే ఎలా అనిపిస్తుంది అంటే వెంటనే వచ్చి పడిపోవాలన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఇక మీకు ఇంకా విషయాలు చెప్పాలి అనుకున్నాను, కస్టమర్లు ఇక్కడ ఎలా ఉంటారు అండ్ వర్క్ చేసేటప్పుడు మనకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయా ఉండవా, ఫుడ్ గురించి కానీ ఏ టయానికి తినచ్చు అండ్ హాఫ్ డే ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. మీరు చేయాల్సింది లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.